32వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఇంటి ఆధ్వర్యంలో పోలీస్ కళాశాఖ బృందం ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద కళా ప్రదర్శన నిర్వహించారు. అందుకే మన రక్షణ కోసం హెల్మెట్ కంపల్సరీ ధరించాలన్న. ఇంకోటి అన్న ఒక ఫేషన్ బండి నడుపుకుంటా ఇట్లా వెళ్ళి నడిపిస్తాడన్న హెల్మెట్. ఊరిలో పెడతాడు ఇక చూసాడో లేకుంటున్నట్టే వాళ్ళు అయ్యాడు. నువ్వు ఆపరేట్ చేయాలి, తప్ప ఆపరేట్ చేస్తావు. బ్రేక్ పట్టాలన్నా ఎక్సిలెంట్ ఇస్తావు. రాహుల్ ఎక్కయ్య గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ఈరోజు మన ముస్తాబాద్ గ్రామాన్ని ఎత్తుకోవడం జరిగింది. దాదాపుగా మనకు ఒక వారం రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా మన దగ్గరలోనే కంబీరావుపేటలో కానీ ఎల్లారెడ్డిపేటలో కానీ దుర్గపల్లిలో కానీ వేములవాడ నందికమ్మ దగ్గర దాదాపుగా ఒక 8 మంది చనిపోవడం జరిగింది. కేవలం ఒక హెల్మెట్ లేకపోవడం వల్ల మరియు వాళ్ళు ఏదైతే మితిమీద వేగం వెళ్ళడం వల్లనే జరిగిన ఇవన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా చిన్న చిన్న ఈ నిర్లక్ష్యాన్ని చిన్న చిన్న వాటిని ఎలాంటి తప్పిదాలకు దారివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ మరియు లైసెన్సు ఇన్సెన్సు అన్నీ కలిగి ఉండి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. దాదాపుగా మనకు ముస్తాబాద్ లోకల్లో కూడా గతంలో మనకు పెద్దమంది ఎక్స్రోడ్ దగ్గర మరియు గూడెం విలేజ్ దగ్గర మరియు చిప్పలపల్లిలో మనకు రోడ్ యాక్సిడెంట్స్ కావడం జరిగింది. కేవలం వాళ్ళు మితిమిన్న వేగంగా వెళ్ళడం వల్లనే ఈ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఏమన్నా మీకు పని ఉన్నా కూడా ఒక 5 నిమిషాలు ముందుగా వెళ్ళినట్లయితే మీరు ఈ ప్రమాదాలను నివారించవచ్చు. మీరు వేగంగా వెళ్ళినట్లయితే మీకే కాకుండా ఎదురుగా వచ్చే ఒక మంచి వాళ్ళు అన్ని రూల్స్ పాటించినా కూడా వాళ్ళు కూడా ఈ ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు క్రాస్ చేసినప్పుడు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా రోడ్డుకు ఎడమ సైడ్ వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ నియమ నిబంధనలు పాటించినట్లయితే మనం ఎట్లాంటి ప్రమాదాలు గురికాకుండా చూసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇందాక మా కళాకారులందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే దాదాపుగా మనకు ముస్తాబాద్లో కూడా అంతకుముందు చాలా ఇప్పుడు దాదాపు ఒక 3 ఇయర్స్ నుంచి ఒక 300 విలేజ్లో కూడా వీళ్ళు వాళ్ళ పాటల ద్వారా కూడా ప్రతి ప్రజల్లో చైతన్యవంతం కలిగించడానికి కృషి చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఎస్పీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.